జనగామ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు చేస్తూ కరోనా కట్టడికి ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుతూ 24 గంటలు ప్రజల ప్రాణాలను కాపాడడానికి పనిచేస్తున్న జనగామ మున్సిపల్ కార్మికులకు జనగామ ప్రజలు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 12వ వార్డు ప్రజలు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి వారికి సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీరామ్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు నర్సిరెడ్డి, కాలనీ వాసులు బిట్ల నాగేంద్రబాబు, మాచర్ల అరుణ్, యనగందుల వెంకటేష్, బొంతపల్లి నాగరాజు, చక్రాల సాయికిర, నాగులపల్లి సంపత్, రచ్చ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి నిర్మూలనకై మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి లాక్డౌన్ నిర్ణయాన్ని మన మున్సిపల్ సిబ్బంది అయినటువంటి అలాగే ఏఎన్ఎం అయినటువంటి మన వార్డు సభ్యులు, వార్డు మెంబర్లు మన 12వ వార్డును ప్రతి నిత్యం శుభ్రంగా ఉంచుతూ అలాగే ఏఎన్ఎం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క వ్యాధి గురించి తెలుసుకుని రిపోర్ట్ పంపుతున్నందుకు అలా వీళ్ళందరికీ మా కాలనీ వారి తరపున అందరికీ సన్మానించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి వ్యాపిస్తున్నటువంటి తరుణంలో ప్రాణాలకు తెగించి ప్రొద్దున్నే లేచి వీధి వీధి అంతా కూడా శుభ్రం చేసి వాదులు ఈ వాడ వాడలోకి కరోనాకి వ్యాప్తి చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి, మా కాలనీ తరఫున, అందరి తరఫున, మా లైన్స్ క్లబ్ మిలియన్ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వారు ప్రాణాలు తెగించే చేస్తున్నటువంటి సేవలకు ఇచ్చేటువంటి ఎంత ఇచ్చినా కూడా తక్కువనే ఇది. చూడుకునే నూరు పోవులాగా మేము ఇచ్చేటువంటి ఇది ఈ వీటిని బహుకరించినట్టు తీసుకొని మమ్మల్ని ఇలాగే కాపాడుతూ మున్ముందు స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, ఏఎన్ఎం గారికి, మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఇప్పుడు విపత్తు నుండి జరుగుతున్నటువంటి కరోనా వ్యాధికి జరుగుతున్న కరోనా వ్యాధి గురించి ఎల్లవేళలా సేవలో ఉంటున్న డాక్టర్స్, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులము, మేము మా ఎమ్మటి ఉండే ఆశా వర్కర్స్ అందరికీ ఎల్లవేళలా మేము దండం పెట్టుకుంటున్నాము. మరియు ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు గుర్తించి మా కాలనీవాసులు, 12వ వార్డు కాలనీవాసులు, పెద్దలైన లయన్స్ క్లబ్ వాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని గుర్తించి సేవ మేము మా సేవకు గుర్తించి నిత్యావసర సరుకులు ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఏంటిదంటే ఇందులో మేము ఎప్పటికీ మేము పారిశుద్ధ కార్యక్రమంలో ఉండుకుంటూ కూడా అప్పుడు మాకు గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తించి మమ్మల్ని ఇంత సన్మానించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైరస్ గురించి చాలా మంది వణుకుతున్నారు, కాబట్టి మనం దాన్ని తరిమి కొట్టాలి. కాబట్టి మనం అందరం శుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం కూడా శుభ్రంగా ఉండాలి, వేడి వాటర్ తాగాలి. మనం ఉన్నా కానీ ఏదైనా పక్క వాళ్ళు చిన్న వాళ్ళకు కానీ ఏమైనా దగ్గు, జ్వరము, శ్వాస ఇట్లాంటి ఏమైనా తీసుకురాకపోతే మాకు ఆశా వర్కర్లకు కానీ లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళండి. అక్కడ ఏమన్నా డాక్టర్లు పరిశీలించినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము వాటికి చర్య తీసుకొని ఎవరికి రాకుండా చూసుకుంటామని కోరుకుంటున్నాను. ఓకే,